హలో ఎవరు? అదే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా, మీరు దేశయ్య అని చెప్పి పెడుతున్నారు కదా. అవును అవును. దేని గురించి అండి అట్లా పెట్టడం అంటే అర్థం కాలేదండి. మీరెవరు? మేము మామూలుగా పర్సన్ని, మనిషిని, హ్యూమన్ని. అవును సార్, నేను కూడా హ్యూమన్నే. అది కాదు, మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి దాంట్లో పెట్టుకుంటే? పెట్టుకుంటూ వచ్చేది అభ్యంతరం ఏంటంటున్నారా? టార్గెట్ ఎందుకు చేస్తున్నారా అంటున్నాను. అంటే నేనే చేయలేదు సార్, ఫారినర్స్ అంతా కూడా ఏస్ అనేవాడు ఒక గే, మేరీ అనేది ఒక ప్రాస్టిట్యూట్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్ లో. వాటిని ఆ రిఫరెన్స్లు తీసుకొని ఆధారాలు తీసుకొని మేము కూడా పెడుతున్నాం ఇక్కడ ఇండియాలో. ఎందుకని అట్లా? ఏంటండి ఎందుకని అట్లా అంటున్నా? ఎందుకని అట్లా పెట్టాల్సిన అవసరం వచ్చింది అంటున్నా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే నేనే ఇప్పుడు వాళ్ళ సమాధానం ఏం చెప్పరు కదా. నేను పెడుతున్నానంటే నేను ఎందుకు చెప్పాలి సమాధానం? అవును, వాళ్ళు ఎందుకు పెడుతున్నారా నేను అడగట్లేను. మీరు ఎందుకు అట్లా ప్రచారం చేస్తున్నారు? మీరు అంటే నాకు ఇష్టం అండి, అలా పెడతాను ఇష్టం. అలా యూట్యూబ్ లో అలా పెట్టడం ఇష్టం అంటారు? ఏస్తు ఏస్తు అనేవాడు అసలు దేవుడు కాదు, అతను ఒక మామూలు మనిషి. ఈ మతాన్ని తీసుకొచ్చి పాస్టర్లు బతకటానికి, కేవలం పాస్టర్లు బతకటానికి ఈ మతాన్ని వృద్ధి చేశారు అని బలంగా నమ్ముతున్నానండి. అందుకే ఈ క్రైస్తవ మతం అనేది భారతదేశం నుంచి పోవాలి. క్రైస్తవ మతంలో చేరిన వాళ్ళందరూ కూడా దేశభక్తి పోతుంది వాళ్ళకి. భారత్ మాతాకి జై అని అంటే ఎవరు అనట్లేదండి క్రైస్తవులు. అందుకని చెప్పి ఈ క్రైస్తవ మతం అనేది నేను మీరు అనే దాని గురించి నేనేం అభ్యంతరం చెప్పట్లేను. మీరు క్రైస్తవ మతం వచ్చింది, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి దాని గురించి, పాత్రల గురించి నేను ఎవరిని ఏమంటారు సపోర్ట్ చేయట్లేదు నేను. ఓకే ఓకే అండి. నేను పర్టికులర్ గా జీసస్ క్రైస్ట్ గురించి అలా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పండి, పాత్రలు చేసేది చెప్పండి, అని చెప్పండి. దాని గురించి అభ్యంతరం ఏమి లేదు నాకు. ఎందుకంటే వాళ్ళు అది నిజం, అది వాస్తవం. వాళ్ళు అట్లా మోసం చేస్తున్నారు జనాలని, మత మార్పిడి చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, నిజం అది. ఈ రకమార్పిళ్ళు అసలు తప్పు. దేవుడు పుట్టించింది, యువడు మొత్తంలో వాళ్ళు పుట్టించింది దేనికోసం? నీ మతాచారాలను పాటించమనే కదా. మీరు ఆ విధంగా చెప్తే ఎటువంటి నేను అనేది ఏంటంటే, మత మార్పిళ్ళు చేయటం ఎందుకు? హిందువులు ఇళ్ళకి వచ్చేసి మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు మీ కోసం చచ్చాడని ఇవన్నీ ఎందుకు అంటున్నాను నేను? అట్లా ఆపేసేయండి. తప్పనే చేస్తున్నారు సార్. నేను జీసస్ క్రైస్ట్ నమ్మేటోని కాదు. అసలు జీసస్ క్రైస్ట్ దేవుడు అంటే నేను కూడా నమ్మను నేను. కానీ ఈ రకంగా చెప్పడం ఎందుకు మీరు అని చెప్పి అంటున్నాను నేను. ఆయన ఏసయ్య అయితే ఏంది ఏదో, అది మనకు అనవసరం కదా. మనకే నీకే అనవసరం అదే అని చెప్తున్నా. మీరు చెప్పండి, మీరు అసలు ఉన్న విషయాన్ని మర్చిపోయి ఆయన ఏసయ్య అని చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నా నేను. నేనేం చెప్పాలో మీరు ఎట్లా చెప్తారండి? ఇప్పుడు నేనేది చెప్పాలో, నేనేం చేయాలో మీరు చెప్తే ఎట్లా సార్ చెప్పండి? అది కరెక్ట్ కాదు కదా. నాకు నచ్చింది నేను చేసుకుంటానండి. అవును, మీకు నచ్చింది మీరు చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చినట్టు నేను చేయాలంటే నాకు కుదరదు కదా. కుదరదు. ఇప్పుడు నాకు నచ్చినట్టు మిమ్మల్ని చేయండి అన్నాను అనుకో, అలా ఇలా కుదురుతుంది అంటారు మీరు. అవునా? సేమ్ ఇక్కడ అదే, ఇక్కడ కూడా అదే ఫీల్ అవుతుందండి. అట్లా మీరు క్రిస్టియన్స్ అండి? నేను హిందూని కాదు, క్రిస్టియన్ కాదు. ముస్లింసా? ముస్లింస్ కాదు, నేను ముస్లింస్ అని చెప్పానా? మరి నేను నాస్తికుని. నేను నాస్తికుడా? నాస్తికుని. నేను హిందూని కాదు, ముస్లింని కాను. బేసికల్ గా నేను ఏ దేవుణ్ణి సపోర్ట్ చేయను, ఏ దేవునికి వత్తాస వాడను. జనరల్ ఇష్యూ ఏంటంటే, వాస్తవానికి ఏంటంటే, ఇది హిందూ దేశం. దేశం విభజన అయినప్పుడు ఇది హిందూ దేశంగా ప్రకటించబడింది. అంటే ఫండమెంటల్ రైట్స్ ఏంది, ఈ దేశంలో హిందువులు బతకడానికి మేజర్, అంటే నువ్వు దేశ విభజన ఎందుకోసం చేసినావు? మతపరంగా నువ్వు దేశ విభజన చేసినప్పుడు ఇది హిందూ దేశమే సార్. భారతదేశాన్ని భ్రష్ పట్టించారా లేదా చెప్పండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. 100కి 100% భ్రష్ పట్టించిందో నేను దానికి ఏకే ఉపయోగిస్తున్నాను. నేను 100కి 100% క్రిస్టియానిటీ భారతదేశంలో ఉండడం తప్పు. అది 100కి 100% ముస్లిమ్స్ భారతదేశంలో ఉండడం తప్పు. ఇలా హిందువులే ఉండాలి, ఇది హిందూ దేశం. నేను దానికి 100% ఏకే ఉపయోగిస్తున్నాను నేను. అట్లానే ప్రతి మూఢ నమ్మకాన్ని కూడా
మనం ప్రోత్సహించవద్దు. ఇప్పుడు హిందువుల్లో కూడా చాలా మంది చేస్తారు తప్పులు. ఇప్పుడు హిందువుల చేసినప్పుడు తోటి హిందువు చెప్తాడు, నారే ఈ స్వామీజీ తప్పు చేస్తుందని చెప్పి. క్రిస్టియానిటీలో కూడా వాళ్ళు చెప్పుకోవాలి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు. అవునండి, హిందువు తప్పు చేస్తున్నావురా, ఇట్లా అద్భుతాలు చేస్తా అని చెప్పి, మత మార్పిడి చేస్తా అని చెప్పి, ఇట్లా జనాల్ని మీ కష్టాలు పోతాయి అని చెప్పి, నీ మతంలో తీసుకోవడం తప్పు అని చెప్పి వాళ్ళు చెప్పగలగాలి వాళ్ళు. అవునండి. ఇప్పుడు ఒక హిందూ అయితే ఓ స్వామీజీ తప్పు చేసిండు, ఈ టీవీ ఛానల్ లో చూస్తున్న వాళ్ళు హిందువులు కదా టీవీ ఛానల్ లో చేసేవాళ్ళు, దాన్ని ఖండిస్తారు ఎవరైనా సరే. ఖండిస్తారు, తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనున్నా మీకు చెప్తున్నా నేను, అంటే నాకు మీరు క్రిస్టియానిటీ మీద హేట్ ఉందా ఏముందా అని కాదు. అతను ఒక చరిత్రలో ఉన్న ఒక పురుషుడు, అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఫండమెంటల్ గా మీరు వాళ్ళు చేసిన దాన్ని మీరు ప్రోత్సహించడం కరెక్ట్ కాదంటున్నాను నేను. మీరు తప్పులు తప్పు అని చెప్పండి, వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా మీరు ప్రోత్సహించినట్టు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి నేను గేసయ్యాన్ని ఎందుకు పెడుతున్నారు. యాక్చువల్ గా అతను హోమోసెక్సువల్స్ అని, అతను హోమోసెక్స్ అని చెప్పి నేను ఆయన కాదు అని చెప్పట్లేనండి. మీరు అర్థం చేసుకోండి, ఆయన హోమోసెక్సువల్స్ కాదు అని చెప్పట్లేను. ఒక నిమిషం సార్, ఇప్పుడు యాక్చువల్ గా మేము గేసయ్య అంటే గే అని పెట్టాం అనమాట. గేసస్ గే అనేది యాక్చువల్ గా ఇది మేము పెట్టి, అసలు మన హిందువులు ఎవరు కానీ భారతీయులు ఎవరు కూడా అసలు యేసు గురించి ఎవరికి తెలియదు, అతను గేనా లేదా హోమోసెక్సువల్ ఇంకేదో సంథింగ్ ఎవరికి తెలియదు. అయితే వీళ్ళందరూ క్రిస్టియన్స్ లో పుట్టి క్రిస్టియానిటీలో పెరిగిన వాళ్ళు మాత్రమే, ఈ థామస్ జోసెఫ్ అనేవాళ్ళు మాత్రమే ఇలాంటివి పెడుతున్నారు. ఏది రీసెర్చ్లు చేసి జీసస్ అనేవాడు గే అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని చెప్పి వీళ్ళు పెడుతున్నారు. అదే యాస్టీస్ మేము ఇక్కడ పెడుతున్నాం, మేము పుట్టు క్రైస్తవులం కాదు కదా, పుట్టు క్రైస్తవులు అలాంటి మాటలు అంటున్నారు. ఇప్పుడు మేమంటాం తప్పే ఉందండి, పుట్టు క్రైస్తవులే వాళ్ళు క్రిస్టియానిటీలో కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు క్రిస్టియానిటీలో ఉంటూ ఏసనేవాడు గే అని చెప్పి వాళ్ళు వీడియోలు పెడుతూ, మీరు జీసస్ గే అని చెప్పి ఒకసారి వీడియోలు కొట్టి చూడండి, నేను వస్తాయి యూట్యూబ్ లో కొన్ని వందల వీడియోలు వస్తాయండి, మేరీ ప్రాసిక్యూట్ అని చెప్పి కొన్ని వందల వీడియోలు వస్తాయి. అదే యాక్టివ్ గా మేము తీసుకొచ్చి ఇక్కడ మేము ఇక్కడ మేము పెడుతున్నాం తప్పితే మా సొంతంగా మేమేం పెట్టలేదు కదా. అదే అండి, అంటే మా సొంతంగా పెడితే అప్పుడు మీరు ఖచ్చితంగా అబ్జెక్షన్ చెప్పచ్చు, ఏమండి మీరు నోటుకు వచ్చినప్పుడు మీరు మాట్లాడకూడదు, మీకు ఆధారాలు ఏమున్నాయంటే వాళ్ళందరూ సంవత్సరాల కొద్ది రీసెర్చ్ చేసి ఆ దేశాల్లో అప్పుడు ఎలా ఉండేది కల్చర్ అని చెప్పి, ఇజ్రాయెల్ దేశంలో ఏస్తున్న టైంలో కల్చర్ ఎలా ఉంది, ఎక్కువ గే సెక్స్ అనేది ఎక్కువ ఉందని చెప్పి చెప్పేశారు వాళ్ళే. ఎక్కడ జరిగిందండి అది? ఏంటండి, ఎక్కడ రీసెర్చ్ ఎక్కడ జరిగింది, ఎవరు చెప్తారు అంటున్నా? ఓ కొట్టి చూడండి సార్, మీకు వస్తుంది గూగుల్లో, చాలా మంది చెప్పారు. అవునా? లేకపోతే మా సొంతంగా మేము ఎందుకు పెడతాం సార్ జీసస్ గే అనేది? లేదు, ఎందుకంటే బేసికల్ గా మనోభావం. లేకపోతే నేను లైన్ లో ఉంటా, ఒకసారి యూట్యూబ్ లో జీసస్ గే అని కొట్టండి. చూడండి సార్, చూసి నాకు కాల్ చేయండి, దాంట్లో కనుక వాళ్ళు ఎవరు పెట్టలేదు మీరే పెట్టారంటే ఆ పోస్ట్ నేను తీసేస్తాను. అంటే బేసికల్ గా ఏం జరుగుతుందంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు మత మార్పిడికి గురి అవుతున్నారు. అమాయకత్వం జనాల్లో చైతన్యం లేదండి. కరెక్ట్ సార్, చైతన్యం లేకపోవడం వల్లనే ఎదుటోడు ఆ అద్భుతాలు చేస్తాననేసరికి వీళ్ళు ప్రయత్నాన్ని వదిలేసి అద్భుతాల గురించి వెళ్తున్నారు. నేను అటువంటి వీడియోలు చాలా చూసాను నేను, ఈ పాస్టర్ చేసేది ఆయన ఎవరో చేస్తారు కదా. సార్ ఇక్కడ మేము పెట్టిన పోస్ట్ కనిపించింది కానీ కొన్ని వందల స్త్రీలని దయ్యాలు పట్టించారని యూట్యూబ్ వీడియోలు చూడండి. మీరు అన్ని యూట్యూబ్ లో వీడియోలు చూడండి, దయ్యాలను వదిలించడం, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు తెప్పియటం, కాళ్ళు లేని కాళ్ళు తెప్పియటం, ఇవన్నీ చేస్తున్నారు సార్. వీటి గురించి ప్రశ్నించే ఎవరు లేరు కదండి మార్కెట్ లో. నేను అడుగుతాను సార్, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ పంపండి, ఫోన్ చేస్తాను, అది ఇంపాసిబుల్. సరే మీరు, నేను ఇప్పుడే మీకు ఒకటి పంపిస్తాను, అసలు మీలో ఎంత ఉందనేది నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు వాట్సాప్ లో నాకు హాయ్ అని పెట్టండి, మీకు ఒక పోస్ట్ పంపిస్తాను నేను. వాడు ఏం చేశాడు తెలుసు, పాస్టర్ హాస్పిటల్లో ఉన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఫోటోలు పెట్టేసి వీళ్ళ స్వస్థత ద్వారా వీళ్ళందరూ బాగుపడ్డారని పెట్టాడు వాడు. చిన్నపిల్లలు, ముసలోళ్ళు, అందరు సెలైన్ లెక్కిస్తున్న వాళ్ళు, లేకపోతే ముక్కుకు మాస్కులు పెట్టుకున్న వాళ్ళు ఆక్సిజన్ పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే గుండెల్లో ఏదో పొడిచి రకరకాలుగా ఉంటారు కదా ఆపరేషన్ థియేటర్లో ఉన్నాయి, ఆ ఫోటోలన్నీ పెట్టేసి వాడు దరిద్రుడు, నేను స్వస్థ ద్వారా అందరినీ బాగు చేస్తున్నాను, మరి మీరేం చేస్తారు సార్, దీనికి ఎలా స్పందిస్తారు? 100% అది రాంగ్ అండి, అది స్వస్థత ఏంది, బాగుపడడం ఏంది? సరే ఇప్పుడు మీకు నేను ఒక
ఒక 2 మినిట్స్ లో పెడతాను, చూసి నాకు కాల్ చేయండి మీరు, అది చూసి ఆ పోస్ట్ చూసి. ఇప్పుడు మేము క్రిస్టియానిటీని వ్యతిరేకించడం తప్ప రైటా, మీరే చెప్పాలి. చూసి క్రిస్టియానిటీని వ్యతిరేకించడం తప్పు కాదు అని నేను చెప్పట్లేను. క్రిస్టియానిటీని వ్యతిరేకించాలి మీరు, కరెక్ట్ గా కరెక్ట్ అని చెప్పట్లేదు. నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు దాని వల్ల సమస్య లేదు. క్రిస్టియానిటీని 100% వ్యతిరేకించాల్సిందే. అది భారతదేశం సంబంధించిన ఒక మత సంస్థ కాదు, మతము కాదు, భారతదేశం సంబంధించిన మతము కాదు అది. అవునండి, అవును. బైబుల్ అనేది దాంట్లో 99% అబద్ధాలే ఉంటాయి, నాకు తెలుసు అది. వాళ్ళు రాసినాయని ఒక కథలు రాశారు. అదే హిందుత్వంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఇది. బేసికల్ గా దీన్ని మతం అనకూడదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయం. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న హిందువు గాని, ముస్లిం గాని, క్రిస్టియన్ గాని, వాటెవర్, అది బంగ్లాదేశ్ గాని పాకిస్తాన్ గాని, వీళ్ళందరూ ఒకప్పుడు హిందువులే. అవునండి, అసలు అవునండి. ఈ బేసికల్ విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతాను అంటే దానికి అంతమైన మూర్ఖత్వం లేదు, అంతకన్నా మూర్ఖమైన విషయం లేదు. అవునండి, ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు ఒక దేవుణ్ణి అవమానిస్తున్నాడు అంటే, వీళ్ళ పూర్వీకులు, తల్లిదండ్రులు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళు ఎవరినైతే పూజించిందో వాళ్ళ మనోభావాలకి దెబ్బతీస్తున్నట్టు, అంటే వాళ్ళని కించపరుస్తున్నట్టు గానీ వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వీళ్ళు మతం మారిండు, కానీ వీళ్ళ తాత ముత్తాతలు ఏం చేసిండు? అవును సార్, అవును. వాళ్ళు ఏం చేసిండు? అంతకుముందు పూర్వీకులు ఏం చేసిండు? మీకు ఒక ఫోటో పెడతాను సార్, చూడండి. చూసి ఒకసారి నాకు కాల్ చేయండి మీరు, ఆ ఫోటోలు మొత్తం చూసి. ఓకే అండి, సరే సార్, ఓకే, రైట్.